మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా లక్ష్మీ లావణ్య రాస్తున్నారు, రాత్రి వేళల్లో ఇంటి ముందు ముగ్గులు వేయటం సరియైనదేనా, వివరించండి అంటూ రాస్తున్నారు. సంధ్యా సమయం దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి 10 గంటల మధ్యలో వేసే ముగ్గులు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి, ఏమీ సందేహం లేదు. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచారానికి వస్తుందని మనకి భారతంలో ఆనుశాసనిక పర్వంలో చెప్పారు. సరిగ్గా ఆ సమయంలో ముగ్గులు పెడుతుంటే అమ్మవారికి ఆనందం కలిగి ఆహా రంగవల్లులు తీర్చిదిద్దుతోందని ఆ ఇంట్లోకి అడుగు పెడుతుందట. ఏ ఇంటి ముందు ఆవు పేడతో అలికుతారో, ఏ ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపు తల్లి పైన ముగ్గులు పెడతారో ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను అని. లక్ష్మీ నివాస స్థానాలు అంటారు వీటిని. లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందో దేవీ భాగవతంలో నవమస్కంధంలో చెప్పారు, భారతంలో చెప్పారు, ఇంకా అనేక పురాణాల్లో చెప్పారు, బ్రహ్మ వివర్త పురాణంలో కూడా చెప్పారు. కాబట్టి సంధ్యా సమయంలో కనుక ఆవు పేడతో కళ్ళాపు తల్లి లేదా ఏదో పేడతో కళ్ళాపు తల్లి ముగ్గులు పెడితే లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది. రాత్రి 10 గంటల సమయంలో ముగ్గులు పెడితే సంతానం బాగా అభివృద్ధి అవుతుంది. 7:30-8:30 మధ్యలో రాత్రిపూట ముగ్గులు పెడితే అటువంటిప్పుడు మంచి తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా రాత్రిపూట ముగ్గులు పెట్టడం వల్ల ఏ రకంగా చూసినా ఇటు ధనం, ధాన్యం, సంతానం అన్ని రకాలుగాను అభివృద్ధులు చెందుతాయి. సర్వశ్రేయోభివృద్ధిని కూర్చే రంగవల్లులు పగటి కంటే రాత్రిపూట పెట్టడం చాలా శ్రేయస్కరం. పొద్దుట లేవగానే పాచి తుడిచే సమయానికి ముగ్గులు అమ్మవారికి దర్శనమిస్తాయి. అది వాకిలిని కూడా మంగళప్రదం చేస్తుంది. అమంగళం ఉండదు, ఆ ఇంట్లో అకాల మరణాలు ఉండవు. కాబట్టి శుభ్రంగా రాత్రిపూట రంగవల్లులు తీర్చిదిద్దుకోవచ్చును.